కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రభుల్ దేశాయి, లక్ష్మీ కిరణ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ ఈరోజు నమస్కారం, స్వాగతం. నా పేరు అంజన్ రావు, రూరల్ వాటర్ సప్లై సార్. నమస్కారం సార్, నా పేరు సంతోష్ కుమార్, నేను డెవలప్మెంట్ ఆఫీసర్ జిల్లా. గుడ్ మార్నింగ్ సార్. నేను రివ్యూ అయ్యాను రాలే, ఒకసారి మీ అందరికి వెళ్దామని చెప్పి, మీ అందరితో పరిచయం చేసుకుందామని చెప్పి మాత్రమే రావడం జరిగింది. తర్వాత అతి త్వరలోనే డిపార్ట్మెంట్ వారిగా కూడా మనం ఒక రివ్యూ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తామేమో కూడా. సరే, దిశ కూడా ఉంటాయి కాబట్టి దాంతోపాటు ప్రతి డిపార్ట్మెంట్ కానీ పెంచి అందుబాటులో ఉంటాను నేను. ఎందుకంటే కరీంనగర్ ప్రజలు కష్టపడి ఇష్టపడి ఓట్లు వేయడం వల్ల నేను భారీ మెజార్టీతో గెలిచిన, గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రిని చేసిన. రెండు ప్రభుత్వాలు కలిస్తేనే, రెండు ప్రభుత్వాలు సహకరించుకుంటేనే ఇలా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. కానీ మీరందరూ కూడా ఒక మంచి ఒక డైనమిక్ కలెక్టర్ గారు ఉన్నారు, వారు నిత్యం టూర్ చేస్తామంటారు, రివ్యూ చేస్తామంటారు. అధికారులు ఉన్నారు, మీ అందరు చూస్తున్న కూడా చాలా యాక్టివ్గా నడుతున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడుతున్న తర్వాత నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. అందరు ఎవరు చూసినా కూడా చాలా యాక్టివ్గా నడుతున్నారు కాబట్టి ఇది నిరంతరం ఉండాలి, ఇది నిరంతరం ఉండాలి. నేను గతంలో ఎంపీ అయిన తర్వాత కొంచెం మంత్రులతో సంబంధాలు తక్కువ ఉండే, దాని తర్వాత నేను